Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఎప్పుడు లేని విధంగా టెస్టింగ్ సామర్థ్యాన్ని బాగా పెంచుకోగలిగాం. ఇంతకు ముందు వరకు కూడా కనీసం ఇటువంటి ఏదైనా వైరస్ కానీ ఇటువంటిది ఏదైనా వస్తే కనీసం టెస్టింగ్ చేసే పరిస్థితి కూడా ఆంధ్ర రాష్ట్రంలో లేదు. అటువంటి పరిస్థితి నుంచి ఈరోజు రాష్ట్రంలో 9 ల్యాబ్స్ 9 చోట్ల ఈరోజు టెస్టింగ్లు జరిగే పరిస్థితిలోకి వచ్చినాం. విఆర్డిఎల్ ల్యాబ్స్ దాదాపు 49 ట్రూనాట్ ల్యాబ్స్ను కూడా ఎస్టాబ్లిష్ చేశాం. ఈరోజు ఒక టెస్టు రెండు టెస్టులు కూడా బహుశా చేయాలంటే కూడా ఈ రెండు రోజులు పట్టే పరిస్థితి నుంచి ఈ నెల రోజుల్లో ఒక్క రోజులోనే 6,517 టెస్టుల స్థాయికి దేవుడి దయతో చేరుకోగలిగాం. ఈరోజు టెస్టుల పరిస్థితి చూస్తే దేశంలోనే అత్యధిక టెస్టులు చేస్తా ఉన్న రాష్ట్రంలో రాష్ట్రం ఏదైనా ఉంది అని అంటే అది ఆంధ్ర రాష్ట్రం అన్న పరిస్థితిలోకి వచ్చాం. టెస్ట్ పర్ మిలియన్ అంటే 10 లక్షల జనాభాకు ఎన్ని టెస్టులు చేస్తున్నారు అని చెప్పి చూస్తే దేశం మొత్తం యావరేజ్ 451 అయితే, దేశం మొత్తం కలిపి చేస్తా ఉన్న యావరేజ్ అయితే మన రాష్ట్రంలో మనం చేస్తా ఉన్న టెస్టులు 1396కు, అంటే 10 లక్షల జనాభాకు 1396 టెస్టులు చేస్తా ఉన్న రాష్ట్రం మన ఒక్కటి. దేశం మొత్తం యావరేజ్ 451 ఉంటే ప్రప్రథమంగా హైయెస్ట్ నెంబర్ ఆఫ్ టెస్ట్ పర్ మిలియన్ చేస్తా ఉన్న రాష్ట్రం మనది. ఇప్పటికే దాదాపుగా 74,551 టెస్టులు చేయగలిగాము. ఇందులో ఈ కెపాసిటీ ఈ నెల రోజుల్లోనే సాధించగలిగాం. ఈరోజు రాష్ట్రంలోనే మనం ఒక క్లియర్ అండర్స్టాండింగ్, క్లియర్ అవగాహనలో ఉన్నాం. ఎక్కడ రెడ్ జోన్స్ ఉన్నాయి, ఎక్కడ కేసులు అత్యధికంగా నమోదవుతూ ఉన్నాయి, ఎక్కడ ఆరెంజ్ జోన్స్ ఉన్నాయి, ఎక్కడ గ్రీన్ జోన్స్ ఉన్నాయి అనే దాని మీద. అంటే రెడ్ జోన్స్ అంటే 4 కేసులు పైచిలుకు ఎక్కడైనా పాజిటివ్ కేసులు నమోదైతే వాటిని రెడ్ జోన్స్ కింద డిక్లేర్ చేస్తా ఉన్నాం. ఎక్కడైతే 1 నుంచి 4 మధ్యలోనే ఉంటాయో వాటిని ఆరెంజ్ జోన్స్ కింద డిక్లేర్ చేస్తా ఉన్నాం. ఎక్కడైతే ఏ కేసు నమోదు కాలేదో వాటిని గ్రీన్ జోన్స్ కింద నమోదు చేసుకుంటా ఉన్నాం. ఈ లెక్కన చూసుకుంటే మండలాల పరంగానే చూసుకుంటే క్లియర్ కట్గా 676 మండలాలు మన రాష్ట్రంలో ఉంటే 63 మండలాలు మాత్రమే రెడ్ జోన్లో ఉంది. 54 మండలాలు మాత్రం ఆరెంజ్ జోన్లో ఉన్నాయి. ఇక మిగిలిన 559 మండలాలు అన్నీ కూడా గ్రీన్ జోన్స్లో ఉన్నాయి. అంటే పూర్తిగా ఒక్క కేసు కూడా నమోదు కాకుండా ఉన్న పరిస్థితిలో రాష్ట్రం ఉంది. అంటే దాదాపుగా 80% పైచిలుకు రాష్ట్రంలో ఎటువంటి కేసు నమోదు కాకుండా ఉన్న పరిస్థితులు కూడా రాష్ట్రంలో ఉన్నాయన్న పూర్తి అవగాహనతో కూడా ఇవాళ మనం ఉన్నాం. ఇంకా ఈ నెల రోజుల్లో మనం ఇంకా ఏమేమి చేసుకోగలిగాము అంటే హాస్పిటల్స్ను కూడా పూర్తిగా రెడీ చేసుకోగలిగాం. ఈరోజు హాస్పిటల్స్ పరంగా కూడా చూస్తే ఉట్టి ఈ కోవిడ్కి సంబంధించి, ఈ కరోనాకు సంబంధించిన హాస్పిటల్సే 5 చోట్ల క్రిటికల్ కేర్ హాస్పిటల్స్ను కూడా ఏర్పాటు చేశాం. డెడికేటెడ్గా కూడా విశాఖపట్నంలో ఒకటి, విజయవాడలో ఒకటి, నెల్లూరులో ఒకటి, తిరుపతిలో ఒకటి, కర్నూలులో ఒకటి క్రిటికల్ కేర్ హాస్పిటల్స్. ప్రతి జిల్లాలోనూ కూడా ఎక్స్క్లూజివ్గా టెరిషరీ కేర్ కోసం ఎక్స్క్లూజివ్లీ ఒక హాస్పిటల్ను కూడా ఇయర్ మార్క్ కూడా చేశాం. అవి కూడా
ఎక్స్క్లూజివ్లీ దీనికోసమే పెట్టడం కూడా జరిగింది. క్వారంటైన్ ఫెసిలిటీస్ కూడా చూస్తే ఎక్కడ కూడా క్వారంటైన్లో పెట్టే వాళ్ళని ఎవరికి కూడా అన్ని రకాలుగా బాగా చూసుకుని వాళ్ళని అన్ని రకాలుగా బాగా చూసుకోవడమే కాకుండా వైద్యం చేసి ఇంటికి పంపించే కార్యక్రమం చాలా గొప్పగా దేశంలో ఎక్కడ జరగని విధంగా కూడా చేస్తా ఉన్నాం. మంచి ఫెసిలిటీస్ ఇవ్వడమే కాకుండా మంచి ఆహారం పెట్టడమే కాకుండా అన్ని రకాలుగా వాళ్ళని బాగా చూసుకోవడమే. ఇవన్నీ కూడా ఎందుకు చెప్తా ఉన్నాను అనంటే కూడా ఎందుకు చెప్తా ఉన్నాను అనంటే రాబోయే రోజుల్లో మనం కరోనా ఈ రెండు కలిసి ఇద్దరం కూడా జీవించాల్సిన ఇద్దరం కూడా జీవించే పరిస్థితి కనిపిస్తూ ఉంది. కాబట్టి ఇదేదో అంటరాందనో లేకపోతే ఇంకొకటనో భావించి పూర్తిగా జీవితమంతా ఏదో నాశనమైపోయినట్టుగా ఎవరూ కూడా భావించాల్సిన అవసరం లేదు అని చెప్పడాని కోసమే ఇవన్నీ కూడా చెప్తా ఉన్నా. మీ ప్రేయర్స్లో ఖచ్చితంగా రాష్ట్రానికి సంబంధించిన అంశాలను కూడా ఖచ్చితంగా కుటుంబ అవసరాలతో పాటు రాష్ట్రానికి సంబంధించిన అవసరాలను కూడా చేర్చమని దేవుడి దయ కోరమని చెప్పి అందరినీ కూడా కోరుతా ఉన్నా. అదే రకంగా ఈ కరోనా అన్నదాన్ని మనం ఎఫెక్టివ్లీ ఈ స్థాయిలో కంట్రోల్ చేయగలిగాము అని అంటే నిజంగా రాదర్ అన్ని రకాలుగా మనం ముందుండి నడవగలిగాము అని అంటే దానికి సహకరించిన నిజంగా గ్రామ వాలంటీర్లకు, ఆశా వర్కర్లకు, ఏఎన్ఎంలకు, నర్సులకు, డాక్టర్లకు, కోవిడ్ హాస్పిటల్ స్టాఫ్లకు, ల్యాబ్స్లో పనిచేస్తూ ఉన్న వాళ్ళ స్టాఫ్కు, పోలీసులకు, మరీ ముఖ్యంగా శానిటేషన్ పనులు ఏదైతే గ్రామాలలో పారిశుద్ధ పనులు చేస్తూ ఉన్న గ్రామాలలో మున్సిపాలిటీస్లో పారిశుద్ధ పనులు చేస్తూ ఉన్న అక్క చెల్లెమ్మలకు, రెవెన్యూ డిపార్ట్మెంట్, ఎందుకనంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ కూడా ఈక్వలీ ఇంపార్టెంట్, ఎందుకనంటే ప్రతి అంశంలోనూ వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అవుతారు. కాబట్టి మీరందరికీ కూడా మీరు చేస్తూ ఉన్న పని, మీరు చేస్తూ ఉన్న కృషికి మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు నేనే కాదు రాష్ట్ర ప్రజలందరి తరఫున కూడా తెలియజేస్తున్నామని కూడా అందరికీ కూడా సవినీయంగా చెబుతూ రాబోయే రోజుల్లో అంతా మంచి జరిగి జీవన శ్రవంతిలోకి అందరం కూడా త్వరగా దిశగా అడుగులు వేయాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను.